నువ్వు చదివి ఉద్ధరించేది ఏముందన్నారు ఐఏఎస్ఐ నిరూపించ హృదయం పెట్టి వినాలి బుద్ధితో ఆలోచించాలి మేధతో పరిష్కారం సూచించాలి దార్శనికతతో భవిష్యత్తును నిర్మించాలి ఈ దేశం ప్రతి ఐఏఎస్ నుంచి ఆశించేది అదే ప్రాంజల్ పాటిల్ అలాంటి ఐఏఎస్ ఆమెకు చూపు లేకపోవచ్చు కాని హృదయం బుద్ధి మేధ దార్శనికత ఉన్నాయి ప్రజలకు ఏం కావాలో తెలిసిన దృష్టి ఉంది మొదటి అటెంప్ట్ ఆల్ ఇండియా ఏడు వందల డెబ్బై మూడు ర్యాంకును సాధించిన ఇరవై ఆరేళ్ల అందురాలు ప్రాంజల్ పాటిల్ స్పూర్తివంతమైన కథ ఇది ముంబై ఉల్లాస్ నగర్ లోని ఓ మధ్యతరగతి ఫ్లాట్ ఫ్లవర్ బొక్కేలతో హాలంతా నిండిపోయింది క్షణం తీరిక లేకుండా ఆ ఇంటి అమ్మాయి ప్రాంజల్ పాటిల్ మొబైల్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది వచ్చేవాళ్లు వస్తున్నారు స్వీట్ బాక్సులు పళ్లు ఇచ్చి మనసారా ఆమెకు అభినందనలు చెప్తున్నారు ఇంతలో లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఇటు ప్రింట్ అటు ఎలక్ట్రానిక్ మీడియా తలుపు తోసుకుంటూ మరీ వచ్చి ప్రాంజల్ పార్టీల ముందు మైక్ పెట్టాయి రికార్డర్ ఆన్ చేశాయి ఆమె పదం గురించి చెప్పమని ఎందుకంటే ఆమె సాధించిన విజయం అసమాన్యమైనది నా ప్రయాణం ఉల్లాస్ నగర్ నుంచి సిఎస్టికి రోజు లోకల్ ట్రైన్ లో వెళ్లినంత తేలికగా ఏం జరగలేదు నిజానికి ఉల్లాస్ నగర్ సిఎస్టీ ప్రయాణం కూడా ఈజీ ఏం కాదు రోడ్డు దాటాలన్నా ఎవరో ఒకరు చెయ్యి పట్టుకుని సాయం చేయాల్సిందే ట్రైన్ ఎక్కడానికి ఎవరో ఒకరి తోడు కావాల్సిందే ప్రతిరోజు ఈ సహాయానికి విసిగిపోయో లేక నా మీద జాలితోనో చాలా మంది ఉల్లాస్ నగర్ నుంచి ఇక్కడిదాకా ఇంత అవస్థ పడుతూ రాకపోతే అక్కడే ఏదో ఒక కాలేజీలో చేరొచ్చు కదా అనేవారు నువ్వు చదివి ఉద్ధరించేదేముంటుంది గనక అని సలహా కూడా ఇచ్చేవారు రోజూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నందుకు వస్తున్న విసుగో నాలాంటి చిన్న చిన్నచూపో తెలియదు ఏవైనా అలాంటి మాటలు నాలో పట్టుదలను పెంచేవి ఆ మాటలు నా మనసుకి గుచ్చుకున్నా వాళ్లకు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పేదాన్ని గుడ్డివాళ్లకు కలలుంటాయి సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదవడం నా కల అని గట్టిగా చెప్పేదాన్ని ఆ కాలేజీ నాకు సివిల్స్ గురించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి పరిచయం చేసింది నా కొత్త కలకు ప్రాణం పోసింది బ్లాక్ అండ్ వైట్ లైఫ్ కి కలర్స్ యాడ్ చేసింది ఇవన్నీ వాళ్లతో చెప్పాలనిపించేది చెప్పి నా శక్తిని వృధా చేసుకోవాలనిపించక ఆసక్తిని సివిల్స్ ప్రిపరేషన్ కి దాచుకునేదాన్ని జీవితం పట్ల దృష్టి దార్శనికత పెంచడానికే నా నుంచి చూపును లాక్కున్నాడేమో ఆ భగవంతుడు నాకు ఆరేళ్లప్పుడు మా క్లాస్లో మా క్లాస్మేట్ పొరపాటిన పెన్సిల్ తో నా కంట్లో గుచ్చాడు దాంతో ఆ కన్ను చూపు పోయింది అప్పుడే డాక్టర్లు ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది నెమ్మదిగా ఆ కన్ను చూపు పోవచ్చు అని మా అమ్మా నాన్నలతో చెప్పారు డాక్టర్లు చెప్పినట్టుగానే ఏడాదికి రెండో కన్ను చూపు పోయి అందురాలినయ్యాను అయితే అమ్మా నాన్న నన్నెప్పుడూ అందురాలిగా చూడలేదు జీవితం పట్ల నేను కరలు కనేలా అది రంగురంగుల కరలు కనేలాగే పెంచారు ఆ ప్రోత్సాహాన్నిచ్చారు దాదర్లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్లో పాఠశాల విద్యను కంప్లీట్ చేశా అక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు అదే స్కూల్లో ఉండేదాన్ని కేవలం శని ఆదివారాల్లో మాత్రమే ఇంటికొచ్చేదాన్ని చండీబాయ్ కాలేజీలో ఇంటర్ చేశా ఎనభై రెండు పర్సెంటేజ్ వచ్చింది హైయర్ సెకండరీ సర్టిఫికేట్ పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను ఇంటర్లో ఉన్నప్పటి నుంచే సెయింట్ జేవియర్స్ లో చదవాలని నా కల ఆశ మంచి మార్క్స్ రావడంతో ఈజీగానే సీట్ దొరికింది అలా ఉల్లాస్ నగర్ నుంచి సిఎస్టీ జర్నీ సాగింది నా ఐఏఎస్ కలకు రెక్కలు తొడిగింది రెండు వేల పదిహేనులో ఎంఫిల్ చేస్తూ ఐఏఎస్ కి ప్రిపరేషన్ మొదలు పెట్టాను ఈ రోజు సివిల్స్ లో ఆల్ ఇండియా ఏడు వందల డెబ్బై మూడు ర్యాంక్ సాధించానంటే ఘనత టెక్నాలజీదే ఎందుకంటే నా ప్రిపరేషన్ లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర ఓ ఆగి అనే సాఫ్ట్వేర్ ను నా కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకున్నా నాలాంటి అందుల కోసం తయారైన సాఫ్ట్వేర్ ఇది తక్కువ సమయంలో ఎక్కువ మెటీరియల్ ను చదివే అవకాశం కల్పిస్తుంది లిపిలో కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఈ మెటీరియల్ ను వింటూ మరణం చేసుకోవచ్చు లేదంటే సొంతంగా చదువుకోవచ్చు నేను వింటూ మరణం చేసుకునేదాన్ని పుస్తకాలను తెచ్చుకొని స్కాన్ చేసుకుని అందుకు వీలు కల్పించే జేఏడబ్ల్యూ అనే మరో సాఫ్ట్వేర్ ద్వారా వినేదాన్ని రెండు వేల పదహారులో యూపీఎస్సీ రాస ఏడు వందల డెబ్బై మూడవ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ ఆధారంగా ఇండియన్ రైల్వేస్ లో అకౌంట్ లో ఉద్యోగం రావాలి కాని ఆ ఉద్యోగంలో చేరడానికి అడ్డంకి వచ్చింది ఆ ఆటంకం వచ్చి ఉండకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు నా జీవితంతో రాజీ పడిపోయి ఉండేదాన్నేమో ఇండియన్ రైల్వేస్ అకౌంట్ లోని ఉద్యోగానికి ర్యాంక్ ఒక్కటే సరిపోలేదు చూపు కూడా కావాల్సి వచ్చింది అప్పుడు నా అసలు టార్గెట్ ఇది కాదు కాబట్టి మీరు ఈ ఉద్యోగాన్ని నాకివ్వనక్కర్లేదు అని మళ్లీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను తర్వాత ఏడాది నూట ఇరవై నాలుగవ ర్యాంక్ వచ్చింది ప్రాంజల్ మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో జన్మించారు అమ్మా నాన్న నా వేలు పట్టుకుని నడక నేర్పించారు మా నాన్న పేరు ఎల్బి పాటిల్ భుజం తట్టి రంగుల ప్రపంచంలోకి పంపించారు ఏ రంగైనా నలుపే కదా అని నా మొహం మీద నవ్వేసే వాళ్లకు ఒకటే సమాధానం నలుపులో మేం ఏ రంగునైనా చూడగలం ఇది అమ్మా నాన్న నాకిచ్చిన ధైర్యం నేర్పిన పాఠం దానికి ప్రాక్టికల్ రిజల్టే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు రెండో ఆసరా నా భర్త కోమల్ సింగ్ పాటిల్ ఓజర్ కేడాలో కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు నా లక్ష్యాన్ని ఎప్పుడూ అపహాస్యం చేయలేదు నా ప్రయాణానికి అడ్డు రాలేదు నా ఈ విజయానికి వీళ్ళిద్దరితో పాటు నా స్నేహితులు ఉల్లాస్ నగర్ నుంచి సిఎస్టీ వరకు ఎక్కడో ఒకచోట నా చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరూ భాగస్వాములే ఎందుకంటే నా ఐఏఎస్ కళ పురుడు పోసుకుంది ఆ ప్రయాణంలోనే కాబట్టి అంటూ అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది మొదట ప్రాంజల్ కి కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది తరువాత తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు దేశంలోనే మొట్టమొదటి అంద ఐఏఎస్ అధికారినిగా ప్రాంజల్ రికార్డుల్లోకెక్కారు త్రివేంద్రంలో సబ్ కలెక్టర్ గా కూడా పనిచేశారు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు అప్పుడు జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు మన లక్ష్యం మీద మనం పెట్టిన శ్రద్ధ శ్రమతోనే మనం అనుకున్నది సాధించి తీరుతాం ఓడిపోయాం ఓడిపోతామేమో అనే భావనలే మనల్ని ఓటమిలోకి నెట్టేస్తాయి అలాంటి భావనలను మనసులోకి రానివ్వకూడదు అని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు జీవితంలో ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించే ప్రాంజల్ రెండు సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు ఒకటి చిన్నప్పుడు ఆపరేషన్లతో కలిగిన బాధ రెండవది రైల్వే ఉద్యోగానికి అంధత్వం కారణంగా తనను దూరం పెట్టడం ఒకటి శారీరకంగా బాధ కలిగించిన సంఘటన అయితే మరొకటి మనసును మెలిపెట్టిన సంఘటన అని చెప్తుంటారామె మధ్యప్రదేశ్కు చెందిన కృష్ణ గోపాల్ తివారి తొలి విజువల్లీ ఛాలెంజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవే అయినప్పటికీ కంటిచూపు లేకపోవడం మాత్రం దేనికి అవరోధం కాదని నిరూపించారాయన ఆయన బాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది ఇప్పుడు అదే బాటను మరింతగా విస్తరించిన మరో స్ఫూర్తి ప్రదాయిని ప్రాంజల్ ప్రాంజల్ చాలా నిబద్ధత కలిగిన విద్యార్థి కాలేజీలో జరిగే స్పెషల్ లెక్చర్స్ కు కూడా అందరికంటే ముందే వచ్చేది డిబేట్లలో అనర్గళంగా మాట్లాడేది ఒక విషయం మీద తన అభిప్రాయాన్ని సున్నితంగా చాలా స్పష్టంగా ఎదుటి వాళ్లు కన్విన్స్ అయ్యేలా చెప్పడం ప్రాంజల్ ప్రత్యేకత సమస్య వచ్చినప్పుడు జారిపోకుండా నిలబడగలిగిన దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని ప్రాంజల్ గురించి ఆమె స్నేహితురాలు సరస్వతి చెప్పింది ప్రాంజల్ సరస్వతి ఇద్దరు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి